శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మత్తయి సువార్త 2:9 చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన మీదట ఆయన పుట్టారని తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు వర్తమానం చెప్పాడు దేవుడు ఒక తార ద్వారా. ఆ నక్షత్రము వారిని క్రీస్తు ప్రభువారు ఉన్న చోటు వరకు నడిపించింది. చాలామంది అంటున్నారు, యేసు ప్రభువారు కేవలం బైబిలులో ఉన్న ప్రవక్తలతో మాత్రమే ఆయన మాట్లాడారు, బైబిల్ తప్ప మరి ఏ ఇతర గ్రంథములో కూడా క్రీస్తును గూర్చినటువంటి ఆనవాళ్ళు లేవు అని వాదించేటువంటి వారు కొంతమంది కనపడుతూ ఉన్నారు. ఇది బైబిల్ని గణపరుస్తున్నామని అనుకుంటూనే దేవుని చిత్తానికి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం దేవుడు ఒక యూదులతో మాత్రమే మాట్లాడినవాడైతే, కేవలం ఒక యూదులకు మాత్రమే ఆయన తనను గూర్చినటువంటి ప్రవచనాలు పలికించినట్లయితే, మరి దేవుడు పక్షపాతి కాడా? యావద్భూమి మీద కాపురమున్నటువంటి మనుషులందరినీ సమానమైన దృష్టితో చూసేవాడే కదా దేవుడు. సమస్త దేశములారా యెహోవాను స్తుతించండి, ఆరాధించండి అని కీర్తనకారుడు పిలుస్తున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పశ్చిమ దిక్కు వరకు ఉన్నటువంటి భూనివాసులందరినీ నా దగ్గరకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. రోమాపత్రికలో ప్రభు అన్నాడు, యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా అంటూ ప్రశ్నించాడు పౌలు. అవునండి, ఆయన యూదులకు దేవుడే, అన్యజనులకు కూడా దేవుడే. కాబట్టి తనను గూర్చినటువంటి ఆనవాళ్ళు, తనను గూర్చినటువంటి ప్రవచనాలు ఇతర గ్రంథాలలో కూడా తెలియజెప్పాడు. గనుకనే ఇతర దేశాల నుండి నక్షత్రమును వెంబడించి క్రీస్తును పూజించడానికి జ్ఞానులు వచ్చారు యూదయ దేశమునకు. అయితే యూదయ దేశంలో యేసు ప్రభువారు ఉన్న చోటి వరకు వారిని నడిపించింది, వారిని ఆకర్షించింది ఒక నక్షత్రం. ఈ క్రిస్మస్ పండుగ జరుగుతున్న శుభవేళ మన ఇండ్లపై చక్కని రంగులతో కూడిన స్టార్లు పెట్టుకుంటూ పండుగ చేసుకుంటున్న దినాలివి. ఇంటిపై స్టార్ పెట్టండి. అయితే ఆ నక్షత్రము చేసిన పని ఏమిటి అంటే, యేసు ప్రభువారు ఉన్న చోటు వరకు ఆ జ్ఞానులను నడిపించింది. ఇంటిపై స్టార్ పెట్టడం మంచిదే, అంతకంటే మనమే ఒక స్టారులమై నక్షత్రాలమై క్రీస్తు ఉన్న చోటు వరకు ప్రజలను మనము నడిపించవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు వైపుకు ప్రజల్ని ఆకర్షించడం, క్రీస్తు యొద్దకు ప్రజల్ని నడిపించడం నక్షత్రం యొక్క పని. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూత గారు గొర్రెల కాపర్లకు స్పష్టంగా చెప్పారు. కానీ జ్ఞానులకు ఈ నక్షత్రము ఆలోచన పుట్టించి, అన్వేషణ కలిగించి, మార్గము చూపించి క్రీస్తు యొద్దకు నడిపించింది. అవునండి, ఈనాడు చాలామంది మేధావులు అడుగుతున్నారు ఈ లోకానికి రక్షకుడెవరని. వారిని ఆలోచింపజేయవలసినటువంటి బాధ్యత, వారిని ఆకర్షించవలసినటువంటి కార్యక్రమము, వారిని క్రీస్తు యొద్దకు నడిపించవలసినటువంటి బాధ్యత దేవుని నక్షత్రాలుగా మనకున్నది. ఈ క్రిస్మస్ పండుగ వేళ మనమే నక్షత్రాలమవుదాం, క్రీస్తు యొద్దకు ప్రజలను నడిపిందాం,
ఆకాశములో ప్రకాశించు నక్షత్రాలుగా దేవుని చేత కొనియాడబడదాం. అటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.